ఉద్యోగులు ఉపాధ్యాయులపై వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఈ మేరకు సిపిఎం జిల్లా కార్యదర్శి పాసన్ రామారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. యాప్ల పేరుతో వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తుందని వారు ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా సీఎం జగన్ ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని వారు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో వైసీపీ సర్కార్ తీరుకు వ్యతిరేకంగా ఈ నెల 10వ తేదీన అన్ని నియోజక కేంద్రాలు ధర్నాలు నిర్వహిస్తున్నందున ఈ ఆందోళనలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు సూచించారు. అందుకని ఈ ప్రభుత్వం ఇప్పటికే అన్ని వర్గాల ప్రజల యొక్క హక్కుల్ని హరించి వేసింది. ఏ ఉద్యోగస్తుడు సంతృప్తికరంగా లేడు. ఉద్యోగస్తుడితోటి పనిచేయించు నెల నెల జీతం ఇవ్వు. ఆయన ముఖంలో హాజరు కనపడాలి, ఆయన బాడీలో హాజరు కనపడాలి. ఎన్ని తిక్కల వేషాలన్నీ వేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఉపాధ్యాయులు వచ్చి పాఠాలు చెప్పాలి తప్ప ఆయన కూడా ఫోన్ చూసుకుంటున్న పరిస్థితులు వస్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళకి ఫోన్ ఉండాలి. ఆ ఫోన్లో చూసుకొని ఫోటో దిగి ఆ ఫోటో పంపించాలి, అది రికార్డ్ అవ్వాలి. ఉద్యోగులేమో అందరూ అంత బాధ్యత రహితంగా ఉండేటటువంటి వాళ్ళు కాదు. ఉద్యోగులు తలుచుకొని వాళ్ళు కన్నెర చేస్తే చూసాం ఒకసారి విజయవాడ పురవీధులన్నీ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక నినాదాలతోటి హోరెత్తింది. అలాగే మళ్ళీ జరగబోతూ ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జీతాలు సక్రమంగా 1వ తారీఖు ఇస్తామన్నారు. సంక్షేమ పథకాలు పెట్టే మంచిదే, సంక్షేమ పథకాలకు పెట్టండి. కానీ అన్ని డబ్బులు తీసుకెళ్లి సంక్షేమ పథకాలకు ఉపయోగిస్తున్నారు. జీతాలు 15వ తారీఖు దాకా జీతాలు చాలామందికి రావట్లేదు. 60% మందికి 15వ తారీఖు దాకా జీతాలు రావట్లేదు. ఆర్థిక సంక్షోభం వస్తూ ఉంది. అందుకని జీతాలు సక్రమంగా ఇవ్వాలి, సిపిఎస్ని రద్దు చేయాలి. ఇక మూడో అంశం, ఉపాధ్యాయ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. గ్రాడ్యుయేట్స్, ఉపాధ్యాయులు 6 స్థానాల్లో పోటీ జరుగుతూ ఉంది. ఉపాధ్యాయ నియోజకవర్గంలో వాళ్ళు ఎమ్మెల్సీని ఎన్నుకోవాల్సింది ఎవరండి? ఉపాధ్యాయులు ఎన్నుకోవాలా? ఉపాధ్యాయులు ఓట్లు వేయాలా? వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళకి ప్రచారం చేసుకుంటారు. వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళకి పీడిఎఫ్ అభ్యర్థులకు ప్రచారం చేస్తున్నారని ఆ ప్రచారం చేసేటువంటి వాళ్ళందరికీ నోటీసులు ఇస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం?